దీన్ని ప్రేమతో ఇచ్చినా కోపంగా ఇచ్చినా తెచ్చింది నాకోసమే కదా. మీరు నా కోసం తీసుకొచ్చిన చీరే కట్టుకుంటున్నాను. నీకేమివ్వనని నిన్నే చెప్పాను కదా. మీరిచ్చినా ఇవ్వకపోయినా అడిగి తీసుకునే హక్కు నాకుంది. నా కోసం తెచ్చిన సారీ నేను కట్టుకోకపోతే ఇంకెవరు కట్టుకుంటారు? హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి. నిజాయితీగా లేకపోతే నేనేమైనా స్కామ్లు చేశానా, చీటింగ్లు చేశానా? నువ్వేం చేస్తున్నావో నీ మనస్సాక్షిగా తెలుసు. నా మనస్సాక్షికి మంచేదో చెడేదో తెలుసు. ఆ బాక్స్ ఇటు. ఆహా, నా కోసం తెచ్చిన దాన్ని నేనెందుకు ఇవ్వాలి? నేనివ్వను. ఇవ్వమంటున్నానా? ఆహా, నేనివ్వను. నేనివ్వను. ఇవ్వమంటున్నానా? నేనివ్వనన్నానా? ఇవ్వు. ఇవ్వను. ఇవ్వనంటే లేదు. నేనివ్వను. ఇవ్వు. నేనివ్వను. ఇవ్వు. నా బాక్స్ నాకు ఇవ్వు. ఇవ్వను. నేనివ్వను. ఆహా, ఇవ్వు. లేదు. ఇవ్వమంటున్నానా? ఇవ్వు. ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, మీ నాన్న నా కోసం ఈ శారీ తీసుకొచ్చారు. ఇదే కట్టుకోమని నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నాన్న నాకు కూడా కొత్త డ్రెస్ తీసుకొచ్చారు. ఇదిగో. హాయ్. బాగున్నా అమ్మా? మీ నాన్న సెలక్షన్కి పేరు పెట్టేదే ఉంది. సూపర్గా ఉంది. నాన్న నీకు ఎలాంటి శారీ తీసుకొచ్చారు మరి? ఇదిగో. వావ్, చాలా బాగుందమ్మా. ఎందుకంత బాగుందో తెలుసా? మీ నాన్న నా కోసం చాలా ప్రేమగా తీసుకొచ్చారు కాబట్టి ఇంత బాగుంది కదండి. అమ్మా, నాన్న నీ కోసం అంత ప్రేమగా శారీ తీసుకొచ్చారు, మరి నాన్న కోసం నువ్వేం తీసుకొచ్చావు? ఇదిగో ఈ వాచ్ తీసుకొచ్చాను. చాలా బాగుంది. మరి ఈ వాచ్ నాన్నకివ్వలేదే? మీ నాన్న నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అందుకే ఇవ్వలేకపోయాను. ఇస్తానులే. సరే, త్వరగా ఇవ్వు. నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.